ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇప్పుడు భయం వేస్తుంది. ఒకవేళ సిలబస్ ఫినిష్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి? మార్క్స్ బాగా రాకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి? ఇంట అలాంటి టెక్నిక్ ఏమైనా ఉందా? తక్కువ టైంలో మాక్సిమం సిలబస్ ఫినిష్ చేసి మంచి మార్క్స్ కూడా తెచ్చుకోగలమా? హౌ టు పాస్ ఎగ్జామ్స్ వితౌట్ స్టడీ. చదివింది గుర్తుండట్లేదు, చదివింది గుర్తుండట్లేదు, చదివింది గుర్తుండట్లేదు. వీడు మొత్తం చదువుల్ని కాదు జీవితాలని నాశనం చేస్తున్నది స్మార్ట్ ఫోన్. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. ఈరోజు టాపిక్ తక్కువ టైంలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఇమాజిన్ మీరు ఒక స్కూల్లో చదువుతున్నారు, అండ్ మీ స్కూల్లో నేను మీ క్లాస్ టీచర్, అండ్ నేను మీతో ఇలా చెప్తా. హలో స్టూడెంట్స్, వినండి, మీ అందరినీ నేను ఒక ట్రిప్ తీసుకుని వెళ్తా, మీ అందరినీ వెకేషన్కి తీసుకుని వెళ్తా. అప్పుడు మీరు అడుగుతారు ఎక్కడికి తీసుకుని వెళ్తారు? నేను మిమ్మల్ని కాశ్మీర్ తీసుకుని వెళ్తా, ఫుల్ స్నో ఉంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు అంటారు ఓకే, కానీ నేను ఒక కండిషన్ పెడతా, అది మీరు ఫాలో అవ్వాలి. అదేంటంటే నేను మీ అందరినీ తీసుకుని వెళ్తా, కానీ ఆ ట్రిప్కి మీరు ఒక బ్యాగ్ మాత్రమే క్యారీ చేయొచ్చు. నేను మీకు ఒక చిన్న బ్యాగ్ ఇస్తా, ఈ బ్యాగ్ మాత్రమే మీరు క్యారీ చేయాలని చెప్తా, అండ్ ఇది 4 డేస్ ట్రిప్. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారు ఈ చిన్న బ్యాగ్లో ఏమేం పెట్టొచ్చు అని. అప్పుడు మీరు మీ ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే యాడ్ చేస్తారు. ఎవరికైనా బట్టలు ఎక్కువ నచ్చితే వాళ్ళు అది వేస్తారు, ఎవరికైనా షూస్ బాగా నచ్చితే వాళ్ళు అదే యాడ్ చేస్తారు. అలానే ఓన్లీ ఇంపార్టెంట్ వస్తువులను మాత్రమే బ్యాగ్లో పెడతారు, అవును కదా? ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ చిన్న బ్యాగే ఇప్పుడు మీ బ్రెయిన్. ఎగ్జామ్స్కి తక్కువ టైం ఉంది, కానీ మీరు మాత్రం మీ బ్రెయిన్ లోపల అన్ని స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటారు. సోషల్ స్టడీస్ చదువుతా, సైన్స్ చదువుతా, ఇంగ్లీష్ కూడా చదువుతా, మ్యాథ్స్ కూడా చేస్తాను అనుకుంటారు. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకు? ఎందుకంటే మన బ్రెయిన్కి కెపాసిటీ ఉంటుంది. ఒక రోజులో మన బ్రెయిన్ ఒక లిమిట్ వరకే గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఎంత చదువుతూ ఉంటే అంత అది గుర్తుంచుకుంటూ ఉంటుంది అని అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరేం చేయాలి? చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఎగ్జామ్స్కి 2 వీక్స్, 1 మంత్, 2 మంత్స్ మిగులుంటే మీరు సిలబస్ మొత్తం ఫినిష్ చేయడం మీద ఫోకస్ చేయకూడదు. ఇది కూడా చదువుతా, అది కూడా చదువుతా అంటే కుదరదు. మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు 4-5 పాయింట్స్ గురించి చెప్తా. ఇవి విన్నాక ప్రయారిటీ ఎలా ఇవ్వాలో తెలుస్తుంది, అండ్ తక్కువ టైంలో మాక్సిమం సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, తక్కువ టైంలో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ అన్నీ అందరికీ వ్యాలిడ్ అవుతాయి. మీరు ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్నా, నీట్కి ప్రిపేర్ అవుతున్నా, 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ప్రతి స్టూడెంట్కి టెక్నిక్స్ అన్నీ వ్యాలిడ్. ప్రతి ఎగ్జామ్కి టెక్నిక్స్ వ్యాలిడ్. సో ఫాస్ట్గా ఒక నోట్బుక్ అండ్ పెన్ తీసుకొని రండి, ఎందుకంటే ఈ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ టెక్నిక్ 80-20 రూల్. ఇది మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ ఎప్పుడు అప్లై చేసి ఉండరు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్రతి ఎగ్జామ్ యొక్క 20% సిలబస్ నుంచి మీ 80% క్వశ్చన్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్ ఏదైనా సరే ప్రతి సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయి ఉంటాయి. అండ్ మీరు ఆ టాపిక్స్ని ఫిగర్ అవుట్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా 80% తెచ్చుకోవచ్చు, చాలా ఈజీగా. ఇప్పుడు ఇక్కడ వచ్చే క్వశ్చన్, అసలు ఈ 20% ఏంటో ఎలా తెలుసుకోవాలి? చూడండి, వెతకడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, మీ ప్రీవియస్ ఇయర్ బుక్లెట్ చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా దొరకకపోతే మీరు ఈ వీడియో చూస్తున్న యూట్యూబ్ సెర్చ్ బటన్లో మీ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెంట్ చాప్టర్స్ని సెర్చ్ చేయండి, మీకు ఏ ఎగ్జామ్ ఉంటే దాని గురించి. ఇమాజిన్ నేను 10th క్లాస్ స్టూడెంట్, అండ్ సైన్స్లో ఏ చాప్టర్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలని అనుకుంటే క్లాస్ 10 సైన్స్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ చాప్టర్ వైజ్ నేను ఇది సెర్చ్ చేస్తాను. ఒకవేళ మీరు జేఈఈ కోసం సెర్చ్ చేస్తే అది కూడా ట్రై చేయండి. ఏ ఎగ్జామ్ అయినా సరే సబ్జెక్ట్ నేమ్ మెన్షన్ చేసి, ఎగ్జామ్ నేమ్ మెన్షన్ చేసి, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ అని టైప్ చేయండి. మీకు ఎన్నో వీడియోస్ దొరుకుతాయి, వీళ్ళు అనాలిసిస్ చేసి మీకు చెప్తారు ఈ చాప్టర్లో ఇంత వెయిటేజ్ ఉంది, ఆ చాప్టర్లో ఇంత వెయిటేజ్ ఉంది అని. మీరు ఆ వెయిటేజ్ని నోట్ చేసుకోవాలి, దీనివల్ల మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుస్తాయి. అండ్ ఒకవేళ మీకు దొరకలేదు అంటే వెతుకుతూ టైం వేస్ట్ చేసుకోకండి, మీ టాపర్ ఫ్రెండ్ లేదా టీచర్ని అడగండి, మేబీ వాళ్ళకి దొరకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలిస్తే, ఒకటి సైన్స్ అండ్ ఇంకోటి మ్యాథ్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను నా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఫినిష్ చేయాలి, దీనివల్ల నాకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ని వెతకండి, వాటిని ఒక దగ్గర రాసి వాటిని అన్నిటినీ ముందు ఫినిష్ చేసేయండి. తక్కువ ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ని లాస్ట్లో చదవండి. ఈ ట్రిక్ ఎవరికోసం అంటే, ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉండి టైం లేని వాళ్ళకి ఇదొక బెస్ట్ ట్రిక్. స్ట్రాటజీ నెంబర్ 2, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, అదే డెడ్ లైన్ స్ట్రాటజీ. ఇది అందరికీ అవుతుంది అనుకుంటున్నా. మీ టీచర్ మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ లోపల సబ్మిట్ చేయమని చెప్తారు. అప్పుడు మీ దగ్గర టోటల్ 7 డేస్ ఉన్నాయి. బట్ 99% స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? 6 డేస్ వరకు ఏం చేయరు, 6 డేస్ టైం పాస్ చేస్తారు, కానీ లాస్ట్ 1 రోజులో అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. అందరూ ఇలా చేస్తూ ఉంటారు.
నా టైంలో నేను కూడా ఇలానే చేసేవాడిని. ఇందులో తప్పేం లేదు, కానీ దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ లాస్ట్ ఒక్కరోజు మీరు ఎలా అసైన్మెంట్స్ ని ఫినిష్ చేశారు ఆలోచించండి. మీరు మీ డిస్ట్రాక్షన్స్ అన్ని మర్చిపోతారు, ఫోన్ మొబైల్ మర్చిపోతారు, పేరెంట్స్ ఫుడ్ అన్ని మర్చిపోయి వన్ నైట్ లో మీ అసైన్మెంట్ ఫినిష్ చేస్తారు. అది కూడా ఫుల్ ఎఫిషియన్సీతో చేస్తారు. ఇలా ఎందుకు? ఎందుకంటే మీ దగ్గర డెడ్ లైన్ ఉంది కాబట్టి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎలా అయితే మీరు ఈ లాస్ట్ రోజుల్లో చదివారో, ఎలా అయితే ఆ రోజు మీరు కష్టపడ్డారో, అలానే ప్రతిరోజు పనిచేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? మజా వస్తుంది కదా. భయా ఇది చెప్పడానికి చాలా ఈజీ, కానీ అందరూ ఇది ఫాలో అవ్వలేరు. ఎస్, నిజమే. అందుకే నేను మీకు ఒక టెక్నిక్ గురించి చెప్తా, అదే డెడ్ లైన్ టెక్నిక్. సపోజ్ మీరు మ్యాథ్స్ లో 2 చాప్టర్స్ చేయాలి అండ్ మీ దగ్గర 2 డేస్ డెడ్ లైన్ ఉంది. అంటే 2 చాప్టర్స్ చేయడానికి 2 డేస్ పడుతుంది. అప్పుడు మీకు మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు అండ్ 2 డేస్ కంటే తక్కువ ఉండాలి. మీరు 1 డే డెడ్ లైన్ సెట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మీ మైండ్ లో ప్రెషర్ ఉండడం వల్ల మీరు ఆ చాప్టర్ ని ఫాస్ట్ గా చేయడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఏమవుతుంది, మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎటువంటి అన్రియలిస్టిక్ డెడ్ లైన్స్ పెట్టుకోవద్దు. అంటే అర్థమేంటి, 2 చాప్టర్స్ చేయడానికి 2 డేస్ టైం కావాల్సినా సరే కొంతమంది స్టూడెంట్స్ జస్ట్ 2 అవర్స్ డెడ్ లైన్ సెట్ చేసుకుంటారు. ఇలా పాసిబుల్ అవ్వదు. 2 డేస్ లో చేసే చాప్టర్ కి 1 డే డెడ్ లైన్ సెట్ చేసుకోండి అండ్ మీ పని డెడ్ లైన్ లోపల ఫినిష్ చేయండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, షెడ్యూల్ ఎలా తయారు చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది, నాకు మజా వచ్చేలా ఏమైనా టైం టేబుల్ చేయండి అని అంటుంటారు. నేను మీకు ఒక విషయం చెప్తా అండ్ మీ స్టడీ ఛాలెంజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీకు ఒక షెడ్యూల్ తయారు చేసి ఇవ్వట్లేదు, రియాలిటీ చూపిస్తున్నా. చూడండి, మీకు ఒక రోజులో 24 అవర్స్ ఉంటాయి అండ్ అందులో మీరు 8 అవర్స్ పడుకుంటారు. మీరు చదవాల్సింది చాలా ఉంది కాబట్టి పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు 4 అవర్స్లో ఏమైనా చేయండి, ఆడుకోండి, తిరగండి, ఫ్రెష్ అప్ అవ్వండి, తినండి, మీకు నచ్చింది చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఎంత టైం మిగిలింది, 12 అవర్స్. ఇప్పుడు ఈ 12 అవర్స్ ప్యూర్ స్టడీ అవర్స్. ఈ టైంలో మీరు చదవాలి, ఏం చేయక్కర్లేదు, కేవలం చదవాలి. ఈ టైంలో మీ ట్యూషన్ టైం ఇంక్లూడెడ్, మీ స్కూల్ కాలేజ్ టైం ఇంక్లూడెడ్ అండ్ మీ సెల్ఫ్ స్టడీ కూడా ఇంక్లూడెడ్. వీటన్నిటిని కలిపి మీరు 12 అవర్స్ చదవాలి. ఇది మినిమం 12 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. స్కూల్, కోచింగ్ అండ్ సెల్ఫ్ స్టడీ ఈ మూడింటిని కలిపి 12 అవర్స్ కంటే తక్కువ చదవద్దు. చెప్పడానికి చాలా ఈజీ, కానీ ఇది ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడే మీరు ఒక 7 డేస్ ఛాలెంజ్ ఫాలో అవ్వాలి అండ్ ఇది ఆల్రెడీ చెప్పాను, అదే చదివే స్ట్రాటజీ. మీ ఫోన్లో ఎవ్రీ 1 అవర్కి అలారం సెట్ చేసుకోండి. ఆ అలారం కి టైటిల్ ఏమని పెట్టాలి తెలుసా, చదువుకో. మనం కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అవుతాం, యూట్యూబ్ షార్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం అండ్ ఈ అలారం ప్రతి 1 అవర్కి రింగ్ అయితే అరే చదువుకో అనే టైటిల్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మీరు మోటివేట్ అవుతారు. నేను చదవాలనుకున్నా కానీ డిస్ట్రాక్ట్ ఎందుకు అయిపోయా అని అలర్ట్ అవుతారు అండ్ చదవడం కంటిన్యూ చేస్తారు. మీరు మళ్ళీ డిస్ట్రాక్ట్ అయితే 1 అవర్లో మళ్ళీ అలారం రింగ్ అవుతుంది. మీరు ఈ 1 అవర్ అలారం స్ట్రాటజీని నెక్స్ట్ 7 డేస్ వరకు ఫాలో అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? ఈ ఛాలెంజ్ యొక్క రిజల్ట్ గురించి నాకు బీయింగ్ లిమిట్లెస్ ఇన్స్టాగ్రామ్ లో చెప్పండి. మీరు ఈ ఛాలెంజ్ ని ఫాలో అవ్వడానికి రెడీ అయితే కమెంట్స్ లో ఐఎమ్ స్టార్టింగ్ ది 7 డేస్ ఛాలెంజ్ అని టైప్ చేయండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ ఛాలెంజ్ కాదు, మన ఛానల్లో 1000s of స్టూడెంట్స్ ప్రతిరోజు ప్రతి వీక్ ఇలాంటి ఛాలెంజెస్ ఫాలో అవుతారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఛాలెంజ్ ఫినిష్ చేస్తారు అండ్ కొంతమంది చేయలేకపోతారు. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలో లేదో అనేది మీ డెసిషన్. ఒకవేళ ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. స్ట్రాటజీ 4, ఇమాజిన్ చేసుకోండి మీ ఇంట్లో మీకు ఒక చెల్లి లేదా తమ్ముడు ఉన్నాడు అండ్ వాళ్ళ స్కూల్లో ఇలా చెప్తారు, ఎగ్జామ్ లో 90% మార్క్స్ తెచ్చుకుంటే మీకు 2 లక్షల రూపాయలు గిఫ్ట్ గా వస్తుంది. బట్ మీ తమ్ముడు లేదా చెల్లికి ఆ 2 లక్ష రూపీస్ విలువ తెలీదు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉంటారు, ఇటు తిరుగుతారు, అటు పరిగెడుతూ ఉంటారు అండ్ మీరు వాళ్ళు వెనకబడుతూ అరే చదువు చదువు అని చదవమని చెప్తారు. అయినా వాళ్ళకి 2 లక్షల యొక్క వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళు చదవకుండా ఆడుకుంటూ ఉంటారు. ఈ టైంలో మీకు ఇలా అనిపిస్తుంది, అరే ఏంటి నా తమ్ముడు ఇలా చేస్తున్నాడు, చదవకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు అని. చదివితే 2 లక్షలు దొరికితే అని చెప్పినా సరే ఎందుకు చదవట్లేదని మీరు అనుకుంటారు. ఇదే సేమ్ సిచ్యువేషన్ లో ఈ రోజు మీరున్నారు, నేను మిమ్మల్ని రోజు గైడ్ చేస్తున్నా. ఈ టైం మీకు చాలా ఇంపార్టెంట్, అందుకే రోజు చదవమని చెప్తున్నా. అయినా సరే మీకు అర్థం కావట్లేదు. ఎందుకు? ఎందుకంటే మీకు బయట వరల్డ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ రోజు ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం, సమోసా తినడం ఇంపార్టెంట్, వాళ్ళతో కలిసి పానీపూరి తినడం ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుంది. నేను నా ఫ్రెండ్స్ తో 1 గంట మాట్లాడకపోతే నా లైఫ్ పాడైపోతుందని మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఎగ్జామ్ బాగా రాస్తే లైఫ్ లో ఎంతో ముందుకు వెళ్ళొచ్చు అనే రియాలిటీ మీకు అర్థం కావట్లేదు. ఈ రోజు మీరు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ కొంత టైం తర్వాత ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. నేను మీకు 2 లక్ష రూపీస్ ఎగ్జాంపుల్ ఇచ్చా, కానీ మీరు ఇప్పుడు కూడా చదవడం స్టార్ట్ చేయకపోతే మీరు మీ లైఫ్ లో వంచేసే ఎన్నో కోట్లు పోగొట్టుకుంటారు.
ఏదైతే మీ లైఫ్లో అచీవ్ చేయగలరు. సో ఇది మీ మీద డిపెండ్ అవుతుంది. ఈరోజు మీరు ఒక టెంపరీ హ్యాపీనెస్ చూసి ఇదే చాలని సంతోషపడుతూ ఆగిపోవచ్చు, లేదా ఈరోజు కష్టపడి మీ పేరెంట్స్కి మీ డబ్బులతో ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి మిలియనర్ లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చే ప్రాబ్లం, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కానీ నేను చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నా. డిస్ట్రాక్షన్ని ఎలా తక్కువ చేసుకోవచ్చు? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంటి పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్కి హోల్స్ ఉన్నాయి, వాటర్ లీకేజ్ అవుతుంది. సో మీరేం చేస్తారు? వెళ్ళి ఆ హోల్స్ని క్లోజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అది మీ టైం, అండ్ మీ డిస్ట్రాక్షన్స్ అనేవి వాటర్ ట్యాంక్ ఉండే హోల్స్ లాంటివి. ఈ డిస్ట్రాక్షన్స్ మొత్తం మీ వాటర్, అంటే మీ టైంని తీసుకొని వెళ్ళిపోతుంది, మెయిన్గా మీ మొబైల్. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఆ హోల్ని మూసేశారు. ఆ హోల్స్ని క్లోజ్ చేసినట్టే మీరు మీ డిస్ట్రాక్షన్స్ని మీ లైఫ్ నుంచి తీసేయాలి. తక్కువ చేస్తే సరిపోదు బేటా, లైఫ్ నుంచి తీసేయాలి. ఇప్పుడు వారికి టైం వచ్చింది, ఇది ఫైట్ చేసే టైం. ఇంకా కొన్ని డేస్లో నీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్క నోట్బుక్ తీసుకోండి, అందులో రాయడం స్టార్ట్ చేయండి. మీ టైంని వేస్ట్ చేస్తున్న 5 డిస్ట్రాక్షన్స్ ఏంటి, వాటిని రాసి ఇప్పటికిప్పుడే మీ లైఫ్ నుంచి ఎలిమినేట్ చేసేయండి. ఒకవేళ మీరు ఇది చేస్తే మీ డిస్ట్రాక్షన్స్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ నేను రియాలిటీ చెప్తున్నా, జస్ట్ ఈ కొన్ని డేస్ డిస్ట్రాక్షన్స్ని మీ లైఫ్లో నుంచి తీసేయండి. అండ్ ఇప్పుడు ఒక 1-to-1 టిప్ ఇస్తా, కొంచెం దగ్గరకు వచ్చి నా మాట వినండి. చూడండి, ఈ టిప్ మీకు యూట్యూబ్లో ఎవరు ఇవ్వరు, ఏ టీచర్ మీకు ఇవ్వరు, ఒక అన్న ఒక ఫ్రెండ్ అయ్యి చెప్పగలడు. సో లిజన్, ఈ టైంలో నేను అర్థం చేసుకోగలను, మీకు భయం వేస్తుందని నాకు తెలుసు. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది, నేను ఇది చేయగలనా అని? మీ రిలేటివ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ళు బహుశా ఎలా అనొచ్చు, నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇది సాధించలేవు, మర్చిపో, అది కేవలం టాపర్ మాత్రమే క్రాక్ చేయగలరు. నువ్వెలా క్రాక్ చేస్తావు? 98% నీకెలా వస్తుంది అనుకుంటున్నావు? ఇలా ఎన్నో అనొచ్చు, మేబీ మీరు మీ ఇయర్ మొత్తం వేస్ట్ చేసుకుని ఉండొచ్చు. అండ్ అందుకే నేను ఇది చేయగలనా లేదా అనే భయం ఉంది. నేను మీకు జస్ట్ ఇది చెప్పాలనుకుంటున్నా, ఈ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించవచ్చు. కానీ ఒకటి, మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది సాధించి తీరుతా అని స్ట్రాంగ్ బిలీఫ్తో ఉండాలి. చేస్తా అంటే చేస్తా అంతే, నన్ను ఎవ్వరు ఆపలేరు. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎప్పుడు మాటలతో భయపెడుతూనే ఉంటుంది, కానీ ఏ రోజైతే నీ రిజల్ట్ వస్తుందో ఆ రోజు ఆ ప్రపంచం సైలెంట్ అయిపోతుంది, నిన్ను అవమానించిన నోరు మూసుకుంటుంది. అందుకే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, హా ఈ వీడియో చూస్తున్న నీకే చెప్తున్నా, నువ్వు చేయగలవు. నువ్వు చేయాలనుకుంటే, నీకు ఒక స్ట్రాంగ్ గోల్ ఉంటే నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను. ఒకవేళ చేస్తే మంచిగా అనిపిస్తుంది, ఒకవేళ చేయకపోయినా ఏం ఇష్యూ లేదు. బట్ ప్రతి స్టూడెంట్కి నా రిక్వెస్ట్ ఒక్కటే, యార్ ఈ వీడియోని జస్ట్ ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి. వాళ్ళు టెన్షన్లు ఉండొచ్చు, డీమోటివేట్ అయి ఉండొచ్చు, బహుశా వాళ్ళకి తక్కువ టైంలో సిలబస్ ఎలా ఫినిష్ చేయాలో తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ వీడియో పంపి చెప్పండి, అరే ఇలా చెయ్యు, డిప్రెస్ అవ్వద్దు. మా బీయింగ్ లిమిట్లెస్ టీమ్ యొక్క మెయిన్ గోల్ ఇదే, యూత్ని వాళ్ళ డ్రీమ్స్ నిజం చేసుకోవడానికి మోటివేట్ చేయడం, అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ని యూట్యూబ్ ద్వారా తీసుకొని రావడం. మీరు కూడా మా గోల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఇది చెప్పాలి, నాకు తెలుసు 1-2 వీడియోస్తో మొత్తం స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మీరు ఒక యావరేజ్ టు టాపర్ అవడానికి డీటెయిల్డ్గా ఒక కోర్స్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలనుకుంటే, మీకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్తో పాటు రైట్ స్ట్రాటజీస్ వాడి మీ రిజల్ట్తో అందరినీ షాక్ అయ్యేలా చేయాలనుకుంటే, డిస్క్రిప్షన్లో ఉన్న యావరేజ్ టు టాపర్ సిరీస్లో వెంటనే ఎన్రోల్ అవ్వండి. జస్ట్ 249 రూపీస్ గురించి ఆలోచించి మీ రిజల్ట్ని రిస్క్లో పెట్టారనుకుంటున్నా, ఈ ఒక్క కోర్స్ చూసి అప్లై చేస్తే మీ రిజల్ట్లో 10 రెట్లు బెటర్మెంట్ చూస్తారు. సో బయట ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తుంటారో, అలాంటిది మీ లైఫ్ని మార్చే స్ట్రాటజీస్ కోసం ఇంకెంత పెట్టాలి, డెసిషన్ మీదే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్రెడీ కొన్ని 1000s of people యూజ్ చేసి నాకు హెల్ప్ అయ్యా అని మెసేజెస్ చేస్తున్నారు. సో మీ రిజల్ట్లో మ్యాజిక్ చేయడానికి రైట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఎగ్జామ్లో ఎలా రాయాలో తెలుసుకోండి. మీ రిజల్ట్ వస్తే చూడండి, ఆ రోజు మీ కష్టం అంతా మర్చిపోయి మీ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తారు. అండ్ అలా చూడడానికి లేట్ కాకముందే ఈరోజే స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లోనే ఆల్రెడీ ఎంతోమంది స్టూడెంట్స్ యావరేజ్ టు టాపర్ సిరీస్ చూసుంటారు. సో మీరు కూడా వెంటనే నేర్చుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.